సభ్యులందరూ గమనించాలండి, 27 నిమిషాలు ఫస్ట్కి వచ్చాను. వచ్చిన దగ్గర ఎట్లా అవుతుందండి? అంటే సారీ, ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను. మీరు నో, సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరిచ్చారండి? అంటే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు. సార్ మీరు మాట కదా, చిన్నదే మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? ఇక్కడ బి గ్రూప్, ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో సీనియర్ గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూప్ కౌన్సిల్లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను, కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీలో అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించేసుకున్నారు. ఈరోజు కూడా వచ్చింది ప్రాబ్లం రెవెన్యూ దాంట్లో. ఉదాహరణకి ఈరోజు 142వ నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి? అని హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్లో మాత్రం, బాడీలో మాత్రం ఎక్కువ హౌజెస్ గురించి క్వశ్చన్ అడిగారు, బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో అవకాశం. అంటే నేను మీకు కామెంట్ చేయట్లేదు సార్, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమని పోస్ట్ చేస్తున్నారు, వెళ్ళి ఆన్సర్ చూస్తారా, ముందు ఇచ్చేమంటారా, మరి ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా? చెప్పానండి సార్, నిర్ణయం పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. మంత్రులు బాగా చెప్తున్నారండి, మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకే అవకాశం ఇస్తామని డెసిషన్ తీసుకుందాం. సభ్యులందరూ గమనించాలండి, 27 నిమిషాలు ఫస్ట్కి వచ్చాను. క్వశ్చన్ ఏర్ ఎట్లా అవుతుందండి? అంటే సారీ, ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను. నో, సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరిచ్చారండి? అంటే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు. సార్ మీరు మాట కదా, చిన్నదే మీకు వచ్చిందా? ఇక్కడ బి గ్రూప్, ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో సీనియర్ గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూప్ కౌన్సిల్లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను, కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించేసుకున్నారు. ఈరోజు కూడా వచ్చింది ప్రాబ్లం రెవెన్యూ దాంట్లో. ఉదాహరణకి ఈరోజు 142వ నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి? అని హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్లో మాత్రం, బాడీలో మాత్రం ఎక్కువ హౌజెస్ గురించి క్వశ్చన్లు అడిగారు, బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో అవకాశం. అంటే నేను మీకు కామెంట్ చేయట్లేదు సార్, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమని పోస్ట్ చేస్తున్నారు, వెళ్ళి ఆన్సర్ చూస్తారా, ముందు ఇచ్చేమంటారా, మరి ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా? చెప్పానండి సార్, నిర్ణయం
పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. మంత్రులు బాగా చెప్తున్నారండి, మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకే అవకాశం ఇస్తా ఉన్నా డెసిషన్ తీసుకుందాం.